I am Mahender Reddy. So, manam ee roju anaga September 2, 2021na vivida dinapatrikalalo ochina mukhyamaina vaartalni current affairs drushtya manam konni chuddam. Andulo mottamediga nenu panchayati raj anedi rasanu. ఈ పంచాయత్ రాజ్ అనే అంశం ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అన్నది కనుక మనం చూస్తే కేరళ రాష్ట్రములో పాల్కాడ్ అనే జిల్లాలో మాటూర్ అనే గ్రామ పంచాయతీ కేరళ రాష్ట్రములోని పాల్కాడ్ జిల్లాలోని మాటూర్ అనే గ్రామ పంచాయతీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఎవరైనా ప్రజలు గ్రామ పంచాయతీలో అవసరం ఏర్పడి వచ్చిన వారు అక్కడ పని చేస్తున్న ఉద్యోగ సిబ్బందిని సర్ మేడం అని సంబోధించడాన్ని నిషేధించడం అనేది జరిగింది. ఇప్పుడు చర్చ ఏంటి అంటే మాటూర్ గ్రామ పంచాయతీలో పనిచేసే ఉద్యోగులని సర్ అండ్ మేడం అని పిలవడాన్ని నిషేధించడంతో పాటు మొత్తం కేరళ రాష్ట్రానికి కూడా ఇది వర్తించబోతుంది. ఎందుకు సర్ మేడంను మనం నిషేధించామో పంచాయతీ రాజ్ సిబ్బందిని అంటే వాస్తవంగా ఇక్కడ ఈ యొక్క మాటూర్ గ్రామ పంచాయతీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ గారు నిన్న మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనము వలస పాలన విధానాలనే మనం పాటిస్తున్నాం కాబట్టి అలాంటిది కాకుండా ప్రజాస్వామ్యాన్ని లో ముఖ్యంగా ప్రజాస్వామ్యములో ప్రజలే దేవుళ్ళు ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే అన్ని కాబట్టి ఆ ప్రజలకు తమతమైన గౌరవ స్థానం ఉండాలి అంటే వారి సేవకై నియామకమైన సిబ్బందిని ఎప్పుడూ కూడా ప్రజలకంటే ఎక్కువ స్థాయిలో సంబోధించవలసిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నట్టుగా కనిపించింది. మరి వాళ్ళని ఏమని పిలవాలి అని అంటే ఈ యొక్క నిబంధన ప్రకారం కనుక మనం చూస్తే నిన్న వీళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ ప్రకారం చూస్తే ఒకటి వారిని పేరుతోనైనా పిలవవచ్చు లేదా వారి హోదా డిజగ్నేషన్ తోటైనా పిలవచ్చు. లేదు వయసులో పెద్దవాళ్ళు పేరుతో పిలవడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే గాన భారతీయ సాంప్రదాయం ప్రకారం సోదరభావంతో సోదరీభావంతో అన్న లేదా అక్క అని పిలవవచ్చు అని చెప్పేసి పేర్కొనడం కూడా జరిగింది. దీనికై కేరళ భాషా సంఘం ఏదైతే ఉందో లాంగ్వేజ్ కమిషన్ కూడా నోట్ రాయడం సరైన పదాలను సూచించమని వారిని కోరడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క రాష్ట్రమంతటకు ఇది వర్తించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. మరొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఉత్తరాన్ని కనుక అంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి ఏదైనా రాతపూర్వకంగా ఇచ్చేటప్పుడు రెస్పెక్ట్గా కాకుండా అంటే మరి గౌరవంగా అతిమర్యాదగా కాకుండా డిమాండ్గా వారి హక్కుగా పేర్కొనేటట్లుగానే ఉండాలి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారు అనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నట్టు. మరి ఏదైనా ఒక గ్రామ పంచాయతీలో వారు కనుక అక్కడ పనిచేసే సిబ్బంది దీనికి అంగీకరించకపోతే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ మనం కంప్లైంట్ చేయవచ్చు అని ఒక నిబంధన కూడా ఉంది. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీలోనే ఎక్కడైనా సో గ్రామ పంచాయతీ ఆఫీస్ బయట అని వెలపలనే ఒక నోటీస్ బోర్డు అనే దాన్ని మనం కలిగి కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు వచ్చిన ఇష్యూ పంచాయతీ రాజుకు సంబంధించింది. మరి భారతదేశంలో పంచాయతీ రాజు చరిత్ర అనేది కనుక మీరు గమనిస్తే ప్రాచీన ఇది పంచాయతీ రాజు వ్యవస్థ గ్రామీణ పరిపాలనా వ్యవస్థ అనేది భారతదేశంలో కొత్తదేమి కాదు. ముఖ్యంగా వేద కాలం నుంచి మనకు కనిపిస్తుంది. ద బేసిక్ పొలిటికల్ యూనిట్ ఆఫ్ ఎస్టేట్ రాజ్యానికి ప్రాథమికమైన రాజకీయ వ్యవస్థ అంటూ ఉంటే అది గ్రామమే. ఆ రోజులలో గ్రామ అని పిలిచారు ఆ గ్రామంపై ఉండే అధికారిని గ్రామని అన్నాం. మనకి ఇక్కడ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, పంచ అంటే ఐదు అంటే ఐదుగురు, ఏ గ్రూప్ ఆఫ్ ఏంటిది, ఏ గ్రూప్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్, ఐదుగురు పెద్ద మనుషుల చేత నియామకమైన లేదా నిర్ణయించబడిన ఒక కమిటీనే మనం పంచాయతీ అంటాం. యాక్చువల్గా కౌన్సిల్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ అనేది దీని డెఫినేషన్, ఇక్కడ దీన్ని ఆపుతాను. రెండవది ఏంటి అని అంటే అప్పటి నుంచి ఉన్నది మౌర్యుల కాలంలో కానీ గుప్తుల కాలంలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి చోళుల కాలంలో దీనికి వచ్చిన ఒక గొప్ప పరిస్థితి ఏమిటంటే చోళుల కాలంలో దీనికి మొట్టమొదటిసారిగా గ్రామ స్వపరిపాలన
ఇప్పటి వరకు దాదాపుగా గ్రామ అధికారులను ప్రభుత్వం నియమకం చేస్తే చోళుల కాలములో తొలిసారిగా గ్రామ పరిపాలన కోసం అక్కడ ఉన్న ప్రజలే ఎన్నుకోవాలి ఈ ఎన్నిక ప్రక్రియనే మనం కొడువలయన్నం ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది ఎన్నిక కావాల్సిన వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి ఓటు వేయవలసిన వారికి అర్హతలు ఏమిటి అన్నది కూడా మొత్తం మనకు ఉత్తరమేరూరు శాసనంలో పేర్కొనబడింది తర్వాత కాలములో ఢిల్లీ సుల్తానులు గాని కాకతీయులు గాని విజయనగర పాలకులు గాని వారి వారి మొగలాయిలు గాని వారి కాలాలలో కూడా ఈ గ్రామీణ వ్యవస్థ పరిపాలన వ్యవస్థలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు దాని అనంతరం గనుక మీరు గమనిస్తే బ్రిటిష్ ఇండియా కాలములో ఆధునిక కాలములో మరొకసారి భారతదేశంలోకి పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చిందని చెప్పొచ్చు ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థకు భారతదేశంలో ఆద్యుడు ఎవరంటే లార్డ్ రిప్పన్ అందుకే ఇదని ఏమంటాం భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు పితామహుడిగా పేరు గాంచబడ్డ రిప్పన్ మహాశయుడు దీని మనకి ఇచ్చాడు స్వాతంత్ర అనంతరం గనుక మీరు చూస్తే భారతదేశంలో మొట్టమొదటగా ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను అడాప్ట్ చేసుకున్న రాష్ట్రంగా మనకు బీహార్ కనిపిస్తుంది బీహార్లో పంచాయతీ రాజ్ బీహార్ పంచాయతీ రాజ్ యాక్ట్ 1947 ప్రకారం అక్కడ మొదటగా ఏర్పడితే తర్వాత కాలంలో స్వాతంత్రం రావడం భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగడం దానికి అదే సమయంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్న సమయంలోనే గ్రామ స్వపరిపాలనకు చాలా ఇంపార్టెన్స్ ఉండాలని కోరుకున్నాం ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామ పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ గ్రామ స్థాయిలోనే జరగాలి అది కూడా గ్రామంలోని ప్రజల చేత ఎన్నుకోబడిన కమిటీ ద్వారా మాత్రమే నిర్వహించబడాలి అని చెప్పుకోవడం వల్ల జరిగింది సో ఈ ప్రభావం కూడా మనకు ఉంది కాబట్టి అందుకే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఇది కనిపిస్తుంటుంది ఏది గాంధీయవ నియమావళిలో ఈ యొక్క అంశం మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది మరొక అంశం ఏంటంటే స్వాతంత్రానంతరం కొన్ని కమిటీలను కూడా మనం నియమించుకుంటూ వచ్చాం అందులో మొట్టమొదటగా బల్వంతరాయ్ మేతా గారి కమిటీ 1957లో నేను లిస్ట్ ఇస్తాను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి బల్వంతరాయ్ కమిటీ 1957లో ఏర్పాటు చేస్తే వాళ్ళు మూడంచెల విధానాన్ని చెప్పారు మూడంచెల విధానంలో ఏంటంటే ఒకటి గ్రామ స్థాయిలో ఉంటుంది రెండు బ్లాక్ స్థాయి మూడవది జిల్లా పరిషత్ రఫ్లీగా చెప్పాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అనే వ్యవస్థను మనం చూసాం అదేవిధంగా సరే సో ఇదొక మూడు విధానాలుగా ఉన్నాయి అన్నది మనం చూస్తున్నాం గ్రామ స్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయి అనేది మూడిట్లు వచ్చాం 1960లో విటి కృష్ణమాచారి కమిటీ 1966లో తక్తుయల్ జైన్ కమిటీ 1978లో అశోక్ మెహతా కమిటీ 1985లో జీవీకే రావు కమిటీ 1986లో ఎలెన్ సింగ్వీ కమిటీ 1989లో పీకే తుంగన్ కమిటీ 2013లో ఈ యొక్క మహీందర్ సింగ్ కమిటీ అనేది ఒకటి ఉంది సో మొత్తం ఇన్ని కమిటీలు దీని మీద ఏర్పడ్డాయి అనేది మనం చూసాం అయితే మూడంచెల విభాగంతో భారతదేశంలో ముఖ్యంగా బల్వంతరాయ్ కమిటీ యొక్క నివేదిక ఆధారంగానే భారతదేశంలో ఈ స్వపరిపాలన వ్యవస్థ వచ్చింది కాబట్టి మొట్టమొదటగా ఎక్కడ జరిగింది అన్నది కనుక చూస్తే రాజస్థాన్లోని నగౌర్ అనే జిల్లాలో ఈరోజు 1959లో మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఇది ప్రారంభమైనది అని మనం చెప్పుకోవచ్చు మరొకటి దీని తర్వాత ఎల్ఎం సింగి కమిటీ మొదలైన వాటి యొక్క నివేదికను అనుసరించి చివరికి పంచాయతీరాజ్ యాక్ట్ 1992ను మనం ప్రవేశపెట్టుకొని 73వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ యొక్క భారతదేశంలో ప్రస్తుతం పంచాయతీ వ్యవస్థ అనేది ఒకటి కనిపిస్తుంది ఇది ఏప్రిల్ 24, 1993 నుంచి ఎన్ఫోర్స్ అంటే అమలులోకి రావడం అనేది జరిగింది రాగానే దాదాపు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోవడంతో పాటు ముఖ్యంగా 1996లో ఆ రోజు 8 రాష్ట్రాలలో ఉన్న ట్రైబల్ ఏరియాలో కూడా పేసా అనేది రూపంలో మనం ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను ఇచ్చాం ఎక్కడ అంటే ట్రైబల్ ఏరియాస్లోవి అవి ఏ రాష్ట్రాలు 8 అంటే ఆంధ్రప్రదేశ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ ఈ 8కి తోడు 2014లో రాష్ట్ర విభజన అనంతరం 9వదైన
తెలంగాణ చేరడమే జరిగింది సో ఇది దీనికి సంబంధించిన పూర్వ రంగమని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సర్ మేడమును మనం తొలగించినప్పటికీ కూడా దీని మీద మీకు మరొక అంశాన్ని కూడా చెప్పాల్సింది ఏంటంటే కేవలం ఎక్కడ ఈ యొక్క పంచాయతీ వ్యవస్థలో తీసివేయడమే కాదు మరి కోట్లల్లో కూడా నేటికి న్యాయ వ్యవస్థలో మీ లార్డ్ న్యాయ వ్యవస్థలో కూడా సర్ అని సంబోధించే విషయం పట్ల కూడా మనం కొంత చూడవలసి వస్తది అన్నది మనం చూద్దాం సో ఆ విమర్శ కూడా ఒకటిగా మనకు కనిపించడం జరిగింది ఇది మొదటి అంశం మరి రెండవ అంశం ఏముంది ఇక్కడ అన్నది గనుక మనం చూస్తే నో రిజర్వేషన్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐ ఏంటి తర్వాత ఈ యొక్క పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ఏంటి ఇది మనం ఒక క్లారిటీ ఉండాలి ఎన్ఆర్ఐ అంటే భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండి విదేశాలలో నివాసం ఉంటున్న వారిని మనం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనే పేరుతో పిలుస్తాం అదే విధంగా పర్సన్స్ ఆఫ్ ఇండియా లేదా పర్సన్స్ ఆరిజిన్స్ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళు పూర్వీకులు ఎవరో ఎక్కడికో వెళ్ళి స్థిరపడి వారికి చెందిన సంతతిని మనం అంటాం వీరికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అందులో మనం కాదనలేను అని చెప్తాం అయితే ఎన్ఆర్ఐలకు భారతదేశంలో విద్యా సంస్థలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ఈ యొక్క రిజర్వేషన్ సౌకర్యం ఉండదు అన్న ఒక తీర్పు మనకు కనిపించింది కారణం ఏంటంటే కువైట్లో నివాసం ఉంటున్న ఒక యువకుడు ఒకడు రోహిత్ వినోద్ అనేవారు భారతదేశంలో నీట్ అనే ఎగ్జామ్కు అప్లై చేసుకుంటున్నప్పుడు నేషనాలిటీ అనేది వచ్చినప్పుడు ఇండియాను పెట్టి రిజర్వేషన్ కేటగిరీలో తను ఓబీసీకి వస్తారని పేర్కొనడం జరిగింది అయితే ఈ విషయంలో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క కోర్టు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ముందు కోర్టుకు వెళ్ళడానికి ముందు కౌన్సిల్ సమయంలోనే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కి రిజర్వేషన్ వర్తించదని కొట్టివేయడం జరిగింది రిజెక్షన్ రెండవది అదే సమయంలో పోనీ ఎన్ఆర్ఐ కోటా కింద ఏమైనా అడ్మిషన్ కోసం ప్రయత్నం చేద్దామంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐ కోటా కింద ఇక్కడ కేంద్ర విద్యా సంస్థలలోనూ ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోనూ వారు సీటు కోసం ప్రయత్నించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అప్లికేషన్లో అప్లికెంట్ ఏమని ఇచ్చాడు ఇండియన్ నేషనాలిటీ ఇచ్చాడు కాబట్టి అది రాలేదు సో నెక్స్ట్ ఇయర్ ఆయన అప్లై చేసుకొని ఎన్ఆర్ఐ కోటా కింద సీటును పొందుతున్నప్పటికీ కూడా కోర్టుకు విషయం వెళ్ళిన తర్వాత కోర్టు తెలిసింది ఏంటంటే వారు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఇతరాత్రులు ఎవరై ఉన్నా కూడా ఈ యొక్క ఎన్ఆర్ఐ కనుక అయ్యి ఉంటే వారికి ఎటువంటి రిజర్వేషన్ వర్తించదు అన్నది దీంతో ఈబీసీని కూడా మనం చేర్చుకోవచ్చు అని మనం చెప్తున్నాను ఎందుకంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్లకు ఇంక ఎలాగో రారు అది వేరే విషయం ఎన్ఆర్ఐ అంటేనే సో ఇది ఒకటి మరి ఎస్సీకి ఎంత రిజర్వేషన్ ఎస్టీకి ఎంత ఉంది ఓబీసీకి ఎంత ఉంది ప్రస్తుతం దేశంలో అన్నది చూస్తే దాదాపు 16.67% అనేది వచ్చేసి మనకు ఎస్టీలలో కనిపిస్తే 7.5 ఓబీసీకి 25.84% అనేది మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు 10% ఇంకోటి కూడా చూస్తున్నాం ఓబీసీలో మరి ఈ భారతదేశంలో రిజర్వేషన్ల యొక్క కథాకమైన ఇష్యూ ఏమిటి అన్నది కనుక మనం చూస్తే ముఖ్యంగా భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు కాకుండా కులపరమైన రిజర్వేషన్లు ఉన్నాయన్నది మనకు తెలిసిందే ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అనేది మొట్టమొదటగా మనకు కనిపించింది ఎక్కడ అంటే కొల్హాపురి మహారాజా ఈ యొక్క సాహు గారు మొట్టమొదటగా 1882-1892 జనాభా లెక్కల అనంతరం కనుక మీరు చూస్తే దేశంలో ముఖ్యంగా ఆయన రాజ్యంలో వెనకబడిన తరగతుల వారికి విద్య లేకపోవడం వల్ల సరైన ఉద్యోగాలు లేవు అని భావించి వారికి రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 1902కి వచ్చేనాటికి ఆ మహానుభావుడు 50% ఉద్యోగాలు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వడంతో పాటుగా మొత్తం ఉచిత విద్యను వారికి అందజేయాలన్న దాంతో ప్రారంభమైనది అని మనం చెప్పుకోవచ్చు ఆధునిక కాలంలో మనకున్న ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చింది తర్వాత అదే సమయంలో ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల విద్యావంతులైన నూతన ఒక 4-5 కులాలను నేను ఇక్కడ పేర్కొంటాను ఈనాడు మనం అగ్ర కులాలు అంటున్నాం కానీ వాళ్ళ అగ్ర వర్ణాలు కాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాక శూద్రుల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు ముఖ్యంగా ఇంగ్లీష్ వారు వచ్చిన తర్వాత ఇచ్చిన కెనాల్ ఇరిగేషన్ తోటి ఆర్థికంగా ఎదిగిన రెడ్డి కమ్మ
కాపు వెలమ వెల్లార్ మొదలైన కులాల వారు బ్రాహ్మణులకే కాదు వారు కూడా విద్యావంతులమైన ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన సదుపాయం కావాలని చెప్పి సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి జస్టిస్ అనే ఒక పత్రికను నడిపి దాని ద్వారా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళకి న్యాయం జరగాలనుకున్న దానికి చివరికి అది ఒక రాజకీయ ఉద్యమంగా మారి 1923 లో జరిగిన ఎన్నికలలో మద్రాస్ రాష్ట్రంలో బ్రాహ్మణ వితిరేక ఉద్యమం తోటి జస్టిస్ పార్టీ అధికారానికి రావడం దీంతో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం లాంటి ప్రారంభమైన దీన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో అనాది కాలం నుంచి అనగారిన వర్గాలైన దళితులు గాని ట్రైబల్స్ గాని ప్రత్యేక రిజర్వేషన్స్ ఉంటే తప్ప వారు ఈ యొక్క రాజకీయాలలో గాని విద్యా సంస్థలలో గాని ఉద్యోగాలలో వారి సరైన రిప్రజెంటేషన్ ఉండదు ఫెయిర్ రిప్రజెంటేషన్ ఉండదు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అయితే తదనంతర కాలంలో 1978 లో జనతాదల్ ప్రభుత్వం ఉన్నప్పుడు జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలే కాదు భారతదేశంలో ఇతర వెనకబడిన తరగతులు కూడా ఉన్నాయి వాళ్ళని మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా గుర్తించవలసి ఉందని జస్టిస్ మండల్ కమిషన్ ఒకదాన్ని వేస్తే మండల్ జేపీ మండల్ ఐమ్ సారీ నాట్ జస్టిస్ జేపీ మండల్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ యొక్క 1929 లో నుండి ఈ 1990కి వచ్చింది అనుకోండి నుండి ఈ యొక్క మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో ఓబీసీలకు కూడా ఉద్యోగాలలోనూ రిజర్వేషన్ వచ్చింది అయితే అప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ బీసీ రిజర్వేషన్ వ్యవస్థను చేసుకున్న జాతీయ స్థాయిలో మాత్రం వచ్చింది అయితే ఉద్యోగాలలో అయితే వచ్చింది కానీ దానికి కొన్ని సర్టెన్ కండిషన్స్ వచ్చాయి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కేంద్ర ప్రభుత్వం తీర్పునిస్తూ ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్న వారికి కొన్ని నిబంధనలు ఇవ్వడం అందులో ధనవంతులు ఈ కేటగిరీలో ఉండరని క్రీమీ లేయర్ కూడా ఉండాలని మొత్తం వ్యవస్థలోనే 50% మించి రాకుండా లోబడి ఉండాలని తీర్పును ఇవ్వడం జరిగింది ఇంతవరకు జరిగింది కానీ ఇటీవల కాలం వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఓబీసీలకు విద్యా సంస్థలలో ముఖ్యంగా విద్యా సంస్థల గురించి ఓబీసీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ సీట్లు లేకపోవడం వల్ల కొంత వెనకబాటు అలాగే కొనసాగుతూ వచ్చింది దాన్ని పూర్తి చేయడానికి ఇచ్చామనే చూసాం సో ఇది భారతదేశంలో రిజర్వేషన్లకు సంబంధించిన కథా కమామిషు అనేది రెండవ చూసాం తర్వాత జఫాడ్ అనేది రాశారు జఫాడ్ అనేది దేనికి సంబంధించినది అన్నది గనుక మీరు చూస్తే ఈ యొక్క జఫాడ్ అనేది రైట్ జఫాడ్ 2021 సో మనం ఈ జఫాడ్ చర్చించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు మనం ఒకటి పంచాయతీ రాజ్ రెండవది రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని చూసాం ఇప్పుడు మనం జఫాడ్ కొద్దాం జఫాడ్ 2021 ఏంటంటే రష్యాలోని ఈ యొక్క నిజ్ అని NIZHAY అనే ప్రాంతంలో మొత్తం ఈ రష్యా వాళ్ళు 17 దేశాలకు ఆహ్వానాన్ని ఇచ్చారు ఏమని ఈ యొక్క యుద్ధ సైనిక విన్యాసాలలో పాల్గొనమని ఇచ్చారు ఈ 17 దేశాలకు ఆహ్వానాన్ని ఇస్తే ఇందులో 9 దేశాలు వాళ్ళ సైనిక విభాగాలను పంపాయి మరొక 8 దేశాలు మాత్రం అబ్జర్వర్గా పరిశీలకులుగా అక్కడికి వస్తున్నట్టుగా చూస్తాం మరి 17 దేశాలకు ఆహ్వానం ఇస్తే వాళ్ళ సైనిక పటాలను పంపింది ఎవరెవరు అన్నది కనుక మీరు చూస్తే మంగోలియా ఆర్మేనియా కజకిస్తాన్ తజకిస్తాన్ కిర్గిస్తాన్ సెర్బియా రష్యా ఇండియా బెలారస్ ఈ 8 దేశాలు వచ్చాయి సారీ 9 వచ్చాయి మరి మిగతా 8 పాల్గొనకుండా సైనికులు కాకుండా సైనిక అధికారులు రాజకీయవేత్తలు వచ్చి పాల్గొంటున్న 8 ఏంటంటే పాకిస్తాన్ చైనా వియత్నాం మలేసియా బంగ్లాదేశ్ మయన్మార్ ఉజ్బెకిస్తాన్ శ్రీలంక ఇవి పాల్గొంటాయి అంటే అబ్జర్వర్గా ఉంటాయి ఇది ఎందుకు నిర్వహిస్తున్నాం అన్నది కనుక చూస్తే ముఖ్యంగా ఇప్పుడు నిర్వహిస్తున్న విన్యాసాలని ఏమని మనం పిలుస్తున్నాం అన్నదంటే యాంటీ టెర్రరిజం అంటే
టెర్రరిస్టులకు తీవ్రవాదులకు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి కావాల్సిన సైనిక విన్యాసాలను మనం ఇక్కడ చేస్తున్నాం అన్నది మనం చెప్పుకోవచ్చు. దీంట్లో నాగా బెటాలియన్కు చెందిన భారతీయ బెటాలియన్ ఒకటి పాల్గొంటుంది. దీంతో పాటు ఈ నెలలోనే రష్యాలో జరుగుతున్న మల్టీ పీస్ మిషన్, ఏదైతే మల్టీ నేషన్ ఎక్సైజ్ పీస్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో సిక్ లైట్నింగ్ ఇన్ఫాంట్రీ కూడా పాల్గొంటుంది అన్నది మనం ఒకటి చూసాం. ఇలా సైనిక విన్యాసాలు అనేటివి తరచుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం అన్నది మనం చూసాం. ఇటీవల కాలంలో నౌకా సంబంధించిన మలబార్ ఎక్సైజ్లు కూడా పసిఫిక్ దీవులలో జరిగాయన్న చూసాం. అక్కడ ఇండియాతో పాటు జపాన్ ఆస్ట్రేలియా అమెరికా అనేటివి పాల్గొన్నాయి అనేది కూడా మనం చూసాం. ప్రెసిడెన్షియల్ కలర్ ఇదేంటంటే, మనకు మూడు సైనిక విభాగాలు కలవు. ఒకటి నావీ, రెండవది ఎయిర్ ఫోర్స్, మూడవది ఆర్మీ, అంటే నౌకాదళం, వాయుదళం మరియు బదాతి దళం అని పిలుస్తాం. ఈ మూడులో వారు చేసిన సేవలకు గుర్తింపుగాను భారత రాష్ట్రపతి ఒక అవార్డును వారికి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటే ప్రెసిడెన్షియల్స్ కలర్. దీన్ని మొట్టమొదటిసారిగా 1951 మే 27న బాబు రాజేంద్ర ప్రసాద్, అంటే ఎవరు అప్పటి భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మే 27, 1961న మొట్టమొదటగా ఎవరికి ఇచ్చాడు అన్నది కనుక చూస్తే నావికే ఇచ్చాడు. అదేవిధంగా ఈసారి భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారు సెప్టెంబర్ 6న ఈ ప్రెసిడెన్షియల్ కలర్ అనే అవార్డును నావీ వాళ్ళకు మరొకసారి నావిగేషన్ వారికి అందజేయబోతున్నాడు అన్నది మనం చూసాం. ఇందులో గోవాలో జరిగే కార్యక్రమంలో ఐఎన్ఎస్ అన్సా నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టుగా చేశాం. ముఖ్యంగా దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా త్రివిధ దళాలలో ఒక దళానికి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి భారత నౌకాదళాన్ని బ్రిటిష్ ఇండియా కాలాన్ని కనుక మనం పక్కకు పెట్టి స్వాతంత్ర అనంతరాన్ని కనుక చూస్తే ఫస్ట్ సీల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది జనవరి 13, 1951న భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. తర్వాత దాన్నే మనం ఐఎన్ఎస్ గరుడ అనే దాంతో మనం తెలుసుకున్నాం. తర్వాత ఫస్ట్ నావల్ ఎయిర్ స్టేషన్ మే 11, 1953న ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతానికి 9 నావల్ యాక్షన్ బోస్ట్లు ఉన్నాయి, 3 నావల్ ఎన్క్లేవ్స్ మన దగ్గర ఉన్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క నావీ వాళ్ళు 1961 గోవా విముక్తి సమయంలోను, 1971 బంగ్లాదేశ్ విముక్తి సమయంలోను ముఖ్య పాత్ర పోషించాయి. ప్రత్యేకించి విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మనం చూసాం. లడక్ అనగానే మనకు జమ్మూ కాశ్మీర్ గుర్తొస్తుంది. భౌగోళికంగా చాలా రగ్గు టోపోగ్రఫీ, అంటే పంటలు పండించడానికి కానీ ఇతరాత్ర వాటికి కానీ అంత సౌకర్యవంతంగా ఉండే ప్రాంతం కాదు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 5, 2019 నాటికి ఇది జమ్మూ కాశ్మీర్లో ఒక భాగంగా ఉన్నది. తర్వాత కాలంలో కేంద్రపాలిత ప్రాంతం అనేది మనం చూస్తూ వచ్చాం. ఈనాడు లడక్ చివరికి నిన్న తన జాతీయ, అంటే ఆ లడక్ ప్రాంత పక్షి మరియు లడక్ ప్రాంత జంతువులు అధికారిక పక్షి జంతువులు వాళ్ళు గుర్తించుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగా జంతువు అయితేనేమో స్నో లెపర్డ్, అదేవిధంగా బర్డ్ అనే వరకు వచ్చేసి బ్లాక్ నెక్కెడ్ క్రేన్ అనే దాన్ని తెచ్చాం. బ్లాక్ నెక్కెడ్ క్రేన్ అనేదేమో, ఇది బర్డ్ అంటే తెల్లటి కొంగ నలుపు గొంతును కలిగి ఉన్నదాన్ని అనే అర్థంతో మనం చెప్పుకుంటున్నాం. దీన్ని లడక్ జాతీయ, అంటే వారి రాష్ట్ర పక్షిగా వీళ్ళు గుర్తించుకోవడం అనేది జరిగింది. స్నో లెపార్డ్ అంటే ఏంటి అన్నది కనుక మనం చూస్తే, స్నో అంటే మంచు ప్రాంతంలో ఉండే ఒక చిరుత పులి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, కానీ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అవి అంతరించిపోతున్నాయని యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సంస్థలు కూడా దీనిపై గుర్తించడం జరిగింది. వేరాజ్ బ్లాక్ నెక్కెడ్ క్రేన్ విషయానికి వచ్చే వరకు కూడా లడక్ ప్రజలు దీన్ని అత్యంత పవిత్రమైన పక్షిగా భావిస్తారు. ఈ అత్యంత పవిత్రమైన పక్షిని వారు కనుక చూస్తే చాలా శుభసూచకమని కూడా భావించేదాన్ని
దాని పరిరక్షించవలసిన బాధ్యత ఉన్నట్టుగా ఈనాడు లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు ప్రకటించుకోవడం. మరొక విశేషం ఏంటంటే ఈ బర్డ్ అనేది కేవలం లడక్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన తప్ప ఇతరాత్ర ప్రాంతాలలో కనిపించదు. కానీ స్నో లెపర్డ్ అనేది మంచు పర్వతాల దగ్గర ఎక్కడైనా దాని యొక్క ఉనికి అనేది ఆనవాలు ఉంటుంది. బర్డ్ మాత్రం ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ కన్ఫైన్ టు ది లడక్. సరే మనం తర్వాత చూస్తే గోవు ఆవు మరియు హైకోర్టు ఒక తీర్పును మనం చూద్దాం. ఆవు సంబంధించిన ఒక కేసు నేను అలహాబాద్ హైకోర్టులో విచారణకు జరిగింది. గోమాంసాన్ని భుజించాడన్న దానిపైన జావేద్ అనే ఒక అధికారిని అరెస్టు చేయడం అనేది జరిగింది. సారీ జావేద్ అనే ఒకరిని అరెస్టు చేయడం జరిగింది. జావేద్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయన తన బెయిల్ పిటిషన్ హైకోర్టుకు తీసుకెళ్లిన తర్వాత అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సూచనలు ఇవి. ఆవు అనేది భారతీయ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది, గౌరవ సూచకమైనది కాబట్టి చంపి ఆహారాన్నిగా స్వీకరించడం ఎక్కడ కూడా ఫండమెంటల్ రైట్ కాదు, అంటే ప్రాథమిక హక్కు కాదు. జీవించడమే ప్రాథమిక హక్కుగా మనం భావిస్తున్నప్పుడు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి దాన్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూనే కోర్టు తీసుకునేవారు, అంటే ప్రాణం తీసేవారిది ప్రాథమిక హక్కు కాదు రక్షించేవారిది హక్కునని చెప్తూ దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించమని అని పేర్కొనడం అనేది మనం చూసాం. సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.